కొండవీటి వాగు ఇప్పుడు ఈ పేరు వింటేనే ఏపీ సర్కార్ వెనులో వణుకు పుడుతోంది. వాగు ఎప్పుడు వస్తుందో, రాజధానిని ఎప్పుడు నిలువునా ముంచేస్తుందోనని సర్కార్తో పాటు రాజధానిలోని జనం కూడా వణికిపోతున్నారు. ఇంత టెన్షన్కు కారణం చంద్రబాబు సర్కారే. రాజధాని నిర్మాణం కోసం వాగులు వంకలు పూడ్చేయడంతో వరద ఎప్పుడు నీటిని ముంచేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం చంద్రబాబు సర్కార్ ఏపీ రాజధానిని గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించగానే అందరూ షాక్ తిన్నారు. కొండవీటి వాగు ఉగ్ర రూపంతో ఏటా మునిగిపోయే ప్రాంతాన్ని చంద్రబాబు రాజధానిగా ఎలా ప్రకటించారంటూ మేధావులు కూడా ఆగ్రహించారు. ఎవరు ఏం చెప్పినా చంద్రబాబు మాత్రం వెనక్కు తగ్గలేదు. రాజధానిని ప్రకటించేసి రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసేసుకున్నారు. అయితే కొండవీటి వాగును రీడిజైన్ చేసి ముంపు లేకుండా చేస్తామంటూ సింగపూర్ నుంచి మాస్టర్ ప్లాన్ కూడా తెప్పించారు. ఈ మాటలు రెండేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఏపీ రాజధానిలో మొత్తం 13,500 ఎకరాలు కొండవీటి వాగు ముంపు ప్రాంతంగా ప్రభుత్వమే గుర్తించింది. వాగు ఒక్కసారిగా వస్తే చాలు, 10 గ్రామాలకు వారం రోజుల పాటు రాకపోకలు బంద్ అయ్యేవి. దశాబ్దాలుగా ప్రతి ఏటా కొండవీటి వాగు రైతులకు కన్నీళ్లే మిగిల్చింది. అందుకే వాగు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ ఉండే స్థానికులకు తప్ప మరెవరికీ తెలియదు. మరోవైపు కొండవీటి వాగులో దాదాపు 15 వాగులు కలుస్తాయి. అందుకే కొండవీటి వాగు ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వాటర్ వాగులోకి వెనక్కి తాగడం వల్లే భారీ స్థాయిలో వరద ముప్పు పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. కొండవీటి వాగు రీడిజైన్ పనులు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయి. దాదాపు 222 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. అయితే 2 ఏళ్లైనా అది మాత్రం కాగితాలకే పరిమితమైంది. 4 రోజుల క్రితం ఉండవల్లిలో హడావిడిగా కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించినప్పుడే అంతకుముందున్న కాలువతో పాటు కృష్ణా వెస్ట్రన్ డెల్టాలో కలిసే ప్రాంతాన్ని పూడ్చేశారు. జులై నెలాఖరు కల్లా ఎత్తిపోతల పథకం పూర్తవ్వాలి. కానీ ఈ పథకం పనులు ఇప్పటికీ పునాదులు కూడా పూర్తి కాలేదు. ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కొండవీటి వాగును చాలా ప్రాంతాల్లో పూడ్చేయడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇప్పటివరకు పొలాలనే ముంచేసిన వరద నీరు ఇప్పుడు తమ ఊళ్లను కూడా ముంచేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితుల్లో కూడా ఈ కొండవీటి వాగు వచ్చింది అనేది ఇదివరకు చరిత్ర చెప్పింది, ఇప్పుడు కూడా ఉంది. కానీ 2-3 ఏళ్ల నుంచి వాన కురవట్లేదు కనుక ఏదో ఆగిపోయింది. ఏ రేత్రి మొదలుపెట్టి సందకాడ మొదలుపెట్టి తెల్లారేదాకా వాన పడితే కొండవీటి వాగు వాళ్ళు చేసే పనులు మిషనరీలు కూడా ఆ దగ్గర దాపులో ఉంటే ఉండవు. కొండవీటి వాగు విధానంలో మద్రాసు కాలువలో పడి మద్రాసు కాలువ కట్టలు దిగి పక్కన ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఆ పైర్లు కానీ ఆ రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఏ ఇబ్బందులు పడాల్సి వచ్చిందో అనే అవగాహన ఉంచుకొని. అయితే ఇప్పుడు భారీ వర్షాలు వస్తే వాగులు పొంగి కృష్ణానదిలోకి వరద నీరు ఎలా వెళ్తాయనేది $1 మిలియన్ ప్రశ్న. ఇదే కాదు, రోడ్ల నిర్మాణం పేరుతో ఏపీ రాజధానిలో సర్కార్ అనేక వాగులను పూడ్చేసింది. ఈ వాగులన్నీ కొండవీటి వాగులోనే కలుస్తాయి. అలాగే ఏపీ సచివాలయం ప్రాంతంలో చిన్న చిన్న వాగులను పూడ్చేశారు. ఇక మందడం వద్ద కూడా 2 చిన్న వాగులను పూడ్చేయడం ఇప్పుడు రాజధాని వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొండవీటి వాగుతో పాటు రాజధానిలో ప్రవహించే వాగులన్నీ అక్కడక్కడా పూడ్చివేయడంతో చినుకు పడితే జనం వణికిపోతున్నారు. మరోవైపు ఏ వాగు ఎక్కడ పూడ్చేస్తారో కూడా కనీసం అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం లేదు. రోడ్ల పేరుతో ఇష్టం వచ్చినట్లు వాగులు పూడ్చివేయడంతో ఎప్పుడు ఏం చేయాలో అర్థంకాక ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. ఒకవైపు వాతావరణ శాఖ భారీ వర్షాల పేరుతో బెదరగొడుతుంటే ప్రభుత్వం ఈ వాగుల దెబ్బకు ఎక్కడ అమరావతి మునిగిపోతుందోనని అదిరిపోతుంది. కొండవీటి వాగు ముంచేస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం ఇలా ముందుచూపు లేకుండా అడ్డగోలుగా వాగులు పూడ్చేయడంపై జనం మండిపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని ఇబ్బందులను తొలగిస్తామని చెప్పుకొస్తోంది. కొండవీటి వాగు పనులు వర్షాలున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఆగస్టు చివరికల్లా ఈ పనులు పూర్తి చేయాలని, పనులు వేగవంతంగా చేయాలని అధికారులకి ఏజెన్సీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పనులు పరిగెడుతున్నాయి. మొత్తానికి ముందుచూపు లేకుండా సర్కార్ చేస్తున్న పనితో అటు అధికారులతో పాటు రాజధాని గ్రామాల ప్రజలు వర్షం అంటేనే వణికిపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తే తమకు దేవుడే దిక్కంటూ బిక్కుబిక్కున గడుపుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.